हाय वेलकम बैक टू गणेश एक्वेरियम फिशेस टॉपिक चाला मंदी एक्वेरियम प्लांट्स को मंद वालों वीडियो चेयर जरूरत अंत को मेकोड़े एक्वेरियम प्लांट्स अने नार्मल एक्वेरियम मेंटेन अलागे को मंदी बीटर्स अने अला टब्स वेस्टर असल चाल मंदे कारण प्लांट्स अने नार्मल टाइम पास के वैसे लेदे एंटरटेनमेंट चूपार तप वाले प्लांट्स अवगन अत उदे प्लांट्स वाल यूजर्स अने फिशेस की उन्ई अलागे बीटर्स मैं अला पेंचे वाला कूडा चाला एक्कुवैते उंटाई फिशेस कंटे एक्कुव माकु एक्कुव उंटाई इप्पुडु मीरु चूस्तुन्न ई प्लांट पेरु एंटंटे कॉक्सटेल प्लांट अनेदि इदेंटंटे मनं दीनिकि प्रत्येकंगा केयर अनेदि तीसुकोवाल्सिन लेदु ऑटोमेटिक अनेदि अदिकदे ग्रोथ अनेदि वस्तुंदि सनलाइट तगिलते ऑटोमेटिक अदिकदे ग्रोथ अनेदि वस्तुंदि नेदंटे स्टार्टिंग लो इला चिन्न मोक्क अयिते एडं जरिगिंदि अला चिन्न मोक्क अयिते एडं जरिगिंदि इदेंटंटे अला पेरुगुकोवडं जरिगिंदि తర్వాత దాన్ని సగం సగం అంటే ఎక్కువైపోయింది ఇందులో సగం తీసుకెళ్ళి ఇందులో వేయడం ఇలా నా ప్రతి ట్యాంక్లో కూడా ఇలాగ ఫ్లాక్స్టెల్ ప్లాంట్ అనేది ఉంటుంది అంటే అదర్ ప్లాంట్స్ అనేది నేను ఎందుకు యూజ్ చేయనంటే వాటి వల్ల నాకంటే యూజ్ అంటే ఏమీ ఉండదు అదర్స్ ప్లాంట్స్ వల్ల నాకు అంటే పెద్ద యూజ్ అనేది ఉండదు ఎందుకు యూజ్ ఉండదంటే అవి అనేది బేబీ హైడింగ్ అనేది మనకు పనికిరాదు ఈ కాక్స్టెల్ ప్లాంట్ ఇంకో బేబీ హైడింగ్ అనేది పనికి వస్తుంది ఒకవేళ ఈ మాలీస్ కానీ గప్పీస్ కానీ ఇప్పుడు చూస్తున్న ఈ గప్పీస్ కానీ ఒకవేళ బేబీస్ పెడితే ఈ కాక్స్టెల్ ప్లాంట్లోకి వెళ్ళి ఇవన్నీ హైడ్ అయ్యి డాగడం అయితే జరుగుతుంది మేబీ ఒక 100 బేబీస్ అయినా అందులో ఒక 50% అనేది చనిపోయినా సరే 50% అనేది కాక్స్టెల్ ప్లాంట్లోకి వెళ్ళి హైడ్ అయితే జరుగుతుంది కంపల్సరీ కాక్స్టెల్ ప్లాంట్ వల్ల అనేది యూజెస్ అనేవి ఉంటాయి మీరు మన వీడియోసే కాదు ఇంకా అదర్ యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా ఫిషెస్ పెంచే యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా చూడండి ఎక్కువ 99% అనేది ఈ కాక్స్టెల్ ప్లాంట్ అనేది యూజ్ చేస్తారు దీనివల్ల యూజ్ ఉంది కాబట్టి వాళ్ళు యూజ్ చేస్తారు ఇంకా అదర్ ప్లాంట్స్ అనేవి యూజ్ చేస్తారు కానీ ఇంతలా యూజ్ చేయరు ఈ కాక్స్టెల్ ప్లాంట్ అంత ఎక్కువ అనేది అది యూజ్ చేయరు ఎందుకంటే దీని తర్వాత అనేది బేబీ హైడింగ్ అనేది ఇంకో ప్లాంట్ అయితే ఉంది గప్పి గ్రాస్ అనేది ఒక ప్లాంట్ ఉంది ఇంకా అది అనేది చాలామంది తక్కువగా యూజ్ చేస్తారు ఎక్కువ 99% చాలామంది కూడా బీటర్స్ అనేది అంటే నాలుగు టబ్స్ పెంచే వాళ్ళు ఏంటంటే ఎక్కువ అనేది ఈ కాక్స్టెల్ ప్లాంట్ అయితే యూజ్ చేస్తారు ఒకవేళ మీరు కానీ టబ్లో కానీ ఇలా పెంచితే కంపల్సరీ కాక్స్టెల్ ప్లాంట్ అనేది యూజ్ చేయండి ఎందుకంటే దానివల్ల యూజెస్ ఉన్నాయి దీనివల్ల లాభం అయితే ఉంది ఎందుకంటే నేను గత 5 ఇయర్స్ నుంచి అయితే పెంచుతున్నాను నాకు ప్రతి టబ్లో అనేది బేబీ అనేది పెడతాయి కానీ ఒక 30 బేబీస్ పెట్టినా ఒక 10 బేబీస్ తినేసినట్టు మిగతా 20 బేబీస్ అనేవి ఈ కాక్స్టెల్ ప్లాంట్లో అనేది హైడ్ అయి ఉంటాయి ఒకవేళ నైట్ పెట్టినా సరే నేను డైలీ మార్నింగ్ అనేది వచ్చి ఇప్పుడు ఈ చూసిన గప్పీస్ అన్నీ కూడా ఎప్పుడు కూడా నేను బీడింగ్ బాక్స్ అనేది పెట్టలేదు పెట్టవలసిన అవసరం అయితే నాకు రాలేదు ఎందుకంటే నాకు డైలీ ఒక 10 బేబీస్ 20 బేబీస్ దొరికినప్పుడు ఇంకా బీడింగ్ బాక్స్ ఎందుకని చెప్పేసి నేను ఎప్పుడు పెట్టలేదు ఎప్పుడో ఏంటంటే ఒక మేల్స్ అన్నీ కూడా కొంచెం చిన్న సైజు ఉన్నప్పుడు ఫీమేల్స్ బాగా పెద్ద సైజు ఉండి ఒకవేళ ప్రెగ్నెంట్తో ఎక్కువ అన్నీ ఎక్కువ ఉంటే ఆ టైలో అయితే నేను బీడింగ్ బాక్స్ అనేది అరేంజ్ చేస్తాను తప్ప నార్మల్గా అయితే ఎప్పుడు కూడా ఇలాగ చిన్న సైజులో ఉన్న ఫీమేల్స్కి అనేవి నేను ఎప్పుడు కూడా బీడింగ్ బాక్స్ అనేది ఎప్పుడు యూజ్ చేయలేదు అలాగే ఏంటంటే ఇవి అయితే చిన్నవి ఈ ఫ్లాట్ పీసెస్ అనేవి చాలా పెద్ద సైజు అలాగే మాలి పీసెస్ కూడా పెద్ద సైజు సారీ ఫ్లాట్ పీసెస్ అన్నాను ఎందుకంటే నేను ఎక్కువ ఫ్లాట్ పీసెస్ అనేది పెంచడంతోనే ఫ్లాట్ పీసెస్ అనేవి ఎక్కువ అంటున్నాను ఈ ఫ్లాట్ పీసెస్ అనేది కూడా కాక్స్టెల్ వాడచ్చు అలాగే మాల్ ఫిషెస్ కూడా మనం ఈ కాక్స్టెల్ ప్లాంట్ అనేది వాడచ్చు ఎందుకంటే ఫ్లాట్ ఫిషెస్ అలాగే మాల్ ఫిషెస్ అని ఈక్వల్ సైజులో ఉంటాయి అంటే కొంతమంది బీరస్ దగ్గర అనేవి ఫ్లాట్ ఫిషెస్ కూడా సేమ్ మాల్ ఫిషెస్ లాగానే దిగుతాయి ఎందుకంటే వాళ్ళు వేసే ఫుడ్ బట్టి ఈ వాటర్ కండిషన్ బట్టి మెయిన్ వాటర్ కండిషన్ అనేది కొంచెం బాగుండాలండి మన వీక్లీ ఒకసారి అనేది మనం సైఫింగ్ చేసుకుంటూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎలాగే మన దగ్గర కానీ కొత్తగా గప్పీస్ అనేది వచ్చాయి బట్ ఏంటంటే 3 పేర్స్ మాత్రం వచ్చాయి వీళ్ళ గురించి ప్రత్యేకంగా నాకు వీడియో అనేది తీయాలి అంటే ఈ వాటర్ అనేది బాగా నాచుపడడంతో మీకు సరిగ్గా కనిపించకపోవచ్చాయి చూడండి ఈ గప్పీస్ గురించి అనేది ఒక వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా ఈ గప్పీస్ అయితే నెక్స్ట్ వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్
ఇలాగే మన దగ్గర మాలిఫిషస్ బేబీస్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇవైతే చాలా యాక్టివ్ అయితే ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో నాకు తెలియదు కానీ చాలా యాక్టివ్ అయితే ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ప్రతి దాంట్లో కూడా నేను కాక్సిల్ ఫ్యాంట్ అయితే యూజ్ చేస్తాను. ఒకవేళ మీరు కూడా నాలో టబ్స్ పెట్టి పెంచే వాళ్ళైతే కంపల్సరీ కూడా ఈ ఫ్లాన్స్ అనేది వేస్తే అవి కూడా ఆడుకుంటాయి, అలాగే బేబీస్ కూడా బాగా ఎదుగుతాయండి. వస్తానికి ఏంటంటే మ్యాటర్ అయితే ఇది ఫ్రెండ్స్, అందువల్ల మీరు ఎవరన్నా సరే ఫిషస్ పెంచే వాళ్ళు ఎవరన్నా సరే కాక్సిల్ ఫ్యాన్ అయితే యూజ్ చేస్తారు రిజర్వేషన్ ఎక్కువ వస్తే. ఇంకా ఎదర్ ఫ్లాన్స్ ఏమైనా ఉన్నా సరే యూస్ అయితే ఉంటాయి, మనకి ఉంటాయి అలాగే ఫిషస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియోతో రేపు మళ్ళీ మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్.